ఇంతకు ముందు కొన్ని భాషాంశాల గురించి మనం తెలుసుకున్నాం. ఈరోజు మనం ద్విత్వక్షరాల యొక్క పదాల గురించి మనం తెలుసుకుందాం. ద్విత్వక్షరం అంటే ఏంటి? ఒక హల్లుకు అదే ఒత్తు వచ్చి చేరితే దానిని ద్విత్వక్షరం అని అంటాం. ముఖ్యంగా పిల్లలు, మీకు కా నుంచి హా వరకు ఉన్నటువంటి ఒత్తులు మనకి వచ్చి ఉండాలి. అప్పుడే ఈ ఒత్తులు అనేవి మనకి తెలుస్తాయి. ద్విత్వక్షరం అంటే ఏంటి? సపోజ్ ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్, కా అనే అక్షరం ఉంది. కా ఒత్తేది ఇలా ఉంటుంది, కాబట్టి కా కింద కా ఒత్తిస్తే కా అవుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ అన్నీ చూడండి నాన్న, అక్క, లక్క, ఈ విధంగా అన్నమాట. ఇది చా ఒత్తు. చా ఒత్తు అంటే ఇక్కడ మచ్చ, చా కింద చా ఒత్తుంది. ఇలా మచ్చ, లచ్చి, అట్ట, బుట్ట, అత్త, నత్త, కప్ప, గొప్ప, అంటే ఒక అక్షరం కింద, ఒక హల్లి కింద అదే ఒత్తు వచ్చి చేరితే దానిని ద్విత్వక్షరం అని అంటాము. మీరు చూడండి, ఇక్కడ ఉంది, మీరు రెండు పదాలు సొంతంగా రాయండి. ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అవి కాకుండా మీరు వేరే పదాలు, అంటే ద్విత్వక్షరం అటువంటి పదాలు, చొక్కా, ఇలాంటి పదాలు, కొన్ని పదాలు మీరు సొంతంగా మీరు రాయండి. అర్థమవుతుందా పిల్లలు? తర్వాత పిల్లలు చూడండి, రెండు ఉపాధ్యాయుడు ఇచ్చిన అక్షరాలకు ఒత్తులు చేర్చి గుణింతాలు రాయండి. చెప్పిన పదాలను ఉత్తలేఖనం రాయండి. ఇచ్చిన అక్షరాలు అంటే కా నుంచి హా వరకు ఉన్నటువంటి అక్షరాలు రాసి, ఆ అక్షరాలకి సంబంధించినటువంటి ఒత్తులను రాసి, ఆ ఒక్కొక్క అక్షరాలకి సంబంధించినటువంటి ద్విత్వక్షరాలు పదాలను మీరు రాయండి. క్రింది ద్విత్వక్షరాలను పదాలను చదవండి, కొత్త పదాలు రాయండి. ఇక్కడ గజడ దబ, గ జ డ ద బ అనే అక్షరాలు ఇచ్చారు. ఆ అక్షరాల యొక్క ఒత్తులు కూడా ఇచ్చారు, చూడండి ఎలా ఉన్నాయో. అలాగే గా కింద గా ఒత్తిస్తే ఘ, జ కింద జ ఒత్తిస్తే ఝ, డా కింద డా ఒత్తిస్తే ఢ, దా కింద దా ఒత్తిస్తే ధ, బా కింద బా ఒత్తిస్తే భ. ఇక్కడ ఆ అక్షరాలకు సంబంధించినటువంటి మొగ్గ, బుగ్గ, వజ్జ, మచ్చ, బిడ్డ, గడ్డం, ముద్ద, అద్దం, దెబ్బ, రెబ్బ, ఇలాంటి అక్షరాలకు సంబంధించినటువంటి, ఈ ఒత్తులకు సంబంధించినటువంటి మీరు సొంతంగా ఈ బ్రాకెట్లలో రాయండి. పిల్లలు, క్రింది అక్షరాల ఒత్తులు గమనించండి, మరలా రాయండి. ఇక్కడ ఖ, చ, ఠ, థ, ఫ, ఘ, ఝ, ఢ, ధ, భ అనే అక్షరాలు ఉన్నాయి. ఆ అక్షరాల యొక్క ఒత్తులు కింద కూడా ఉన్నాయి. ఈ ఒత్తుల్ని మీరు, ఏ అక్షరానికి ఏ ఒత్తో మీరు గమనించి, మరలా ఆ ఒత్తుల్ని కింద ఈ బ్రాకెట్లలో రాయండి. తర్వాత చూడండి, ఐదు, క్రింది వాణిలో గీత గీసిన అక్షరాలకు ఒత్తులు చేర్చి ద్విత్వక్షర పదాలతో వాక్యాలు రాయండి. ఇక్కడ ఉదాహరణ ఇచ్చే చూడండి, కొయ, బోమ, నాసింది. ఇక్కడ ఏంటది, ఏ అక్షరం, ఇక్కడ ఎర్ర అక్షరాలు. పిల్లలు, క్రింది వాణిలో గీత గీసిన అక్షరాలకు ఒత్తులు చేర్చి ద్విత్వక్షర పదాలతో వాక్యాలు రాయండి. ఇక్కడ కో, య, బో, మా, నా, సి, ని. ఇక్కడ ఓ అక్షరం, ఏ అక్షరం కింద ఏ ఒత్తు పెడితే అర్థవంతంగా మనం చదవగలుగుతామో మీరు గమనించాలి. కొయ్య అంటే యా కింద యా ఒత్తుండాలి, బొమ్మ అంటే మా కింద మా ఒత్తుండాలి, నచ్చింది అంటే చీ కింద చా ఒత్తు ఉండాలి. అప్పుడు కొయ్య బొమ్మ నచ్చింది. ఇక్కడ అవ్వ, బొవ్వ తింటున్నది, అత్త శుద్ధులు చెప్పింది, అక్క సన్నగా నవ్వింది, బస్సు మెల్లగా
వచ్చింది. అమ్మ అన్నం ముద్దలు పెట్టింది. ఇక్కడ చూడండి, ఇలా ఒత్తులు మా కింద మా ఒత్తు పెట్టాలి, నా కింద నా ఒత్తు పెట్టాలి, దా కింద దా ఒత్తు పెట్టాలి, టీ కింద టా ఒత్తు పెట్టాలి. అప్పుడు కరెక్ట్గా అప్పుడు మనం అమ్మ అన్నం ముద్దలు పెట్టింది, బస్సు మెల్లగా వచ్చింది, అక్క సన్నగా నవ్వింది, అత్త శుద్ధులు చెప్పింది, అవ్వ బువ్వ తింటున్నది. ఆ ఒత్తులు లేకుండా చదివితే అత సుదులు చేపింది, అక సనగా నవ్వింది, బస్సు మెల్లగా వచ్చింది, అమ్మ అన మొదలు పెట్టింది. పిల్లలు, మీరు ద్విత్వాక్షరాల గురించి తెలుసుకున్నారు. మరొక రకమైనటువంటి అక్షరాలు ఉన్నాయి, సంయుక్త అక్షరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సంయుక్త అక్షరం అంటే ఏంటి? ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తు చేరితే దానిని సంయుక్త అక్షరం అంటాం. ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తు చేరితే దాన్ని సంయుక్త అక్షరం అని అంటాం. ఇక్కడ చూడండి పిల్లలు, పగ్గ పుణ్యము, అల్లం చంద్రుడు, కీర్తి అని ఉన్నాయి. ఈ ఐదు పదాలలో ద్విత్వక్షరం అయినటువంటి పదం ఏది? గా కింద గా ఒత్తుంది కాబట్టి ఇది ద్విత్వక్షరం. అదే అక్షరం యొక్క ఒత్తు చేరింది కాబట్టి ఇది ద్విత్వక్షరం. సంయుక్త అక్షరం అంటే ఇక్కడ పుణ్యము అని ఉంది, అన కింద ఏ ఒత్తు ఉంది? యా ఒత్తు ఉంది, కాబట్టి ఇది సంయుక్త అక్షరము. ఇక్కడ అల్లం ఉంది, లా కింద లా ఒత్తుంది, ఇది ద్విత్వక్షరం. చంద్రుడు ఉన్నాడు, దూ కింద ఏ ఒత్తుంది? రా ఒత్తుంది, కాబట్టి ఇది సంయుక్త అక్షరం. ఇలా మళ్ళీ ఇక్కడ రా రీ కింద తా ఒత్తుంది, అంటే ఏంటి? తి అంటే కీర్తి. ఇలాంటి అక్షరాలు చంద్రుడు, కీర్తి, పుణ్యము అనే అక్షరాలు ఉన్నాయి కదా ఒత్తులు, అలాంటి పదాలు వాటిని ఏమంటామంటే సంయుక్త అక్షర పదాలు అని అంటాము. చూడండి, క్రింది ఇవ్వబడిన అక్షరాలను కలిపి సంయుక్త అక్షరాలుగా మార్చి పదాలను రాయండి. ఇక్కడ వజ్రము ఉదాహరణ ఒకటి రాశారు. వా జకారం పొల్లు ప్లస్ రకారం పొల్లు ప్లస్ ఆఈజ్కొల్ టు వజ్రము. అలాగే ఇక్కడ ఉంది చూడండి, రెండు ఉ లు ప్లస్ కు ప్లస్ ఆ ఈజ్కొల్ టు లు ఉల్కలు. క రు ప్లస్ చ్ ప్లస్ ఊ ఈజ్కొల్ టు ఖర్చు. కు ప్లస్ రకారం పొల్లు ప్లస్ చకారం పొల్లు ప్లస్ ఈ ఈజ్కొల్ టు కుర్చీ. బా లకారం పొల్లు ప్లస్ ఎకారం పొల్లు ప్లస్ ఆ ఈజ్కొల్ టు ఇక్కడ ము ఉంది, బాల్యము. ఇక్కడ చే టకారం పొల్లు ప్లస్ లకారం పొల్లు ప్లస్ ఉ చెట్లు. ఈ విధంగా మనం రాయగలగాలి. మూడు చూడండి, క్రింది పదాలను చదవండి. ఒక హల్లుకు రెండు ఒత్తులున్న పదాలను సున్నా చుట్టి గుర్తించండి. మొదట పలికే హల్లుకు మిగిలిన ఒత్తులు చేర్చి పలికే రాసే క్రమాన్ని గమనించండి. ఉదాహరణ చూసి ఇచ్చిన పదాలలోని అక్షరాలను విడివిడిగా రాయండి. ఇక్కడ ఉదాహరణ ఇచ్చారు చూడండి, వస్త్రము అని ఇచ్చారు. ఇక్కడ రెండొత్తులతో కూడినటువంటి స్త్రా స్త్రా ఈ మధ్యలో ఉన్నటువంటి అక్షరం. ఈ మధ్యలో ఉన్న అక్షరానికి సకారం పొల్లు ప్లస్ తకారం పొల్లు ప్లస్ రకారం పొల్లు ప్లస్ ఆ ఈజ్గోల్ టు స్త్రా అని అవుతుంది. అంటే సా కింద తావొత్తు ప్లస్ రావొత్తు ఉన్నాయి, ఈ స్త్రా అవుతుంది. ఇక్కడ లక్ష్మి క్ష్మి ఇక్కడ ఉంది చూడు, కకారం పొల్లు ప్లస్ షకారం పొల్లు ప్లస్ మకారం పొల్లు ప్లస్ ఈ క్ష్మీ. కీ ప్లస్ షకారం మా ఒత్తు, ఇక్కడ కీకి షా ఒత్తుంది మా ఒత్తుంది క్ష్మీ. ఇక్కడ అగస్త్యుడు అంటే సకారం పొల్లు ప్లస్ తకారం పొల్లు ప్లస్ ఎకారం పొల్లు ప్లస్ ఉ స్త్యు అంటే సూ కింద ఏ ఒత్తులు ఉన్నాయి? తావొత్తు యావొత్తుంది స్త్యు. తర్వాత కక్ష్య, ఇక్కడ కక్షకి ఏముంది? కకారం పొల్లు ప్లస్ షకారం పొల్లు ప్లస్ ఎకారం పొల్లు ప్లస్ ఆ ఈజ్కొల్ టు కకార కానే అక్షరానికి షావొత్తు యావొత్తు ఉంది క్ష్య.
ఇక్కడ రాష్ట్రము స్ట్రా అంటే షకారం ప్లస్ ప్లస్ టకారం ప్లస్ రకారం ప్లస్ ఆ ఈజ్ఈక్వల్ టు షా కింద టావొత్తు రావొత్తు ఉన్నాయి స్ట్రా. అలాగే ప్రాశస్త్యము అంటే ఉంది సకారం ప్లస్ టకారం ప్లస్ యకారం ప్లస్ ఆ ఈజ్ఈక్వల్ టు స్త్ర అవుతుంది. సక సా అనే అక్షరానికి తావొత్తు యావొత్తు స్త్య అయింది. ఈ విధంగా మీరు విడదీయగలగాలి, అప్పుడే మనకి అర్థవంతమైనటువంటి పదాలుగా మనం గమనించగలుగుతాం. ఇలాంటి ఒత్తులు ఉన్నటువంటి పదాలను తీసుకొని మీరు బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు అలవాటు పడతారు. కాబట్టి బాగా ప్రాక్టీస్ చేయండి పిల్లలు. తర్వాత చూడండి, పాఠములోని క్రింది పదాలను చదవండి, క్రింది పట్టికను పూరించండి. చేపల కూర, వంకాయ, పెసరపప్పు, అన్నం, మెంతికారం, పొట్లకాయ, గరిటె, పులిహోర, చారు, బుట్ట, అరటికాయ, వడియాలు, మసాలా, పసుపు, వాకాయ, గంట, విస్తరి, పాయాసం, ధనియాలు, మామిడికాయ, పొయ్యి, మిరపకాయ, పచ్చడి, పచ్చకర్పూరం, జారి, జీడిపప్పు, నిమ్మకాయ. పిల్లలు చూడండి, ఈ పట్టిక వంటకాలు ఏవి చేశారో, కూరగాయలు ఏమున్నాయో, కిరాణా సరుకులు ఏమున్నాయో, వస్తువులు ఏమున్నాయో ఈ పట్టిక ఈ పారాగ్రాఫ్ను బట్టి మీరు అక్కడ ఏ ఏ వస్తువులు ఉన్నాయో, ఉదాహరణ ఇక్కడ గరిటె రాశాను, కిరాణా వస్తువులు ఏమున్నాయో చూడండి ఇక్కడ పెసరపప్పు అని రాశాను, కూరగాయలు ఏమున్నాయి చూడండి ఇక్కడ నేను వంకాయ రాశాను. అంటే కూరగాయలకు సంబంధించినటువంటి పదాలను ఇక్కడ రాయండి, కిరాణా సరుకులకు సంబంధించినటువంటి వస్తువులు ఇక్కడ రాయండి, వస్తువులు పేర్లు ఇక్కడ రాయండి, వంటకాలకు సంబంధించిన ఏవే వంటలు తయారు చేశారు ఆ వంటకాలకు సంబంధించినటువంటి ఇక్కడ రాయండి. ఈ విధంగా మీరే దీనిని పూర్తి చేయండి. పిల్లలు బాగా చదవండి తృప్తి అనే లెసను. ఈ పాఠ్య భాగం యొక్క సారాంశాన్ని బాగా బాగా చదవండి.